తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మొదటి మొబైల్ సినిమా థియేటర్ రాజనగరంలో ప్రారంభానికి ముస్తాబవుతోంది. ఇది ట్రక్కులో ఎక్కడికైనా తీసుకుపోయి అమర్చుకోగల మొబైల్ సినిమా హాల్. రాజనగరం వద్ద నేషనల్ హైవే పక్కన జిఎస్ఎల్ హ్యాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ థియేటర్ ఏర్పాటవుతోంది. వెదర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్లో గాలి నింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో ఈ ఏసీ థియేటర్ను రూపొందిస్తున్నారు. పిక్చర్ డిజిటల్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పుతున్న మొబైల్ థియేటర్లలో ఇది మొదటిదని, ఆచార్య సినిమాతో థియేటర్ ప్రారంభం కాగలదని నిర్వాహకులు చెబుతున్నారు. పూర్వం టూరింగ్ ట్యాకేజీలకు ఆధునికమైన హంగులుగా అనిపిస్తున్న మొబైల్ థియేటర్పై మరింత సమాచారాన్ని మా తూర్పు గోదావరి ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. ఆధునిక సాంకేతిక టెక్నాలజీతో దీని నిర్మాణం జరుగుతుంది. 120 మంది ప్రేక్షకులు, వీక్షకులు కూర్చుని సినిమా చూసేందుకు వీలుగా దీని నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా మొత్తం ఆధునిక కుర్చీలు వేసి చేస్తున్నారు. అయితే దీని గోడలు వచ్చి పూర్తిగా బెలూన్ టైప్లో ఉండే ఒక స్పాంజిని, అంటే ఎయిర్తో నిండిన స్పాంజిని ఇక్కడ గోడలో నిర్మాణం చేస్తున్నారు. దీనికి ఇక్కడ తెర కూడా చూసినట్లయితే చిన్న తెరనే ఏర్పాటు చేస్తున్నారు. 120 సీట్లకి అనుగుణంగా దీని నిర్మాణం జరుగుతుంది. చూడడానికి చాలా ఆకర్షణీయంగా దీని నిర్మాణం ఉంది. ఈ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం ఇంకా పనులు కొన్ని కొనసాగుతున్న పరిస్థితి ఉంది. చాలా ఆకర్షణీయంగా ఈ థియేటర్ నిర్మాణం కూడా కొనసాగుతుంది. ఈ అనుమతులు వచ్చినట్లయితే ఇది త్వరలోనే రిలీజ్ కానున్న ఆచార్య సినిమాతోటి దీన్ని ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి నిర్వాహకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో, పట్టణాల్లో ఇలాంటి మినీ మొబైల్ థియేటర్లు ఏర్పాటు చేసేందుకు కూడా నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. అయితే తొలిసారిగా రాష్ట్రంలోనే ఈ మొబైల్ థియేటర్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మెడికల్ ఎడ్యుకేషన్ హబ్ కానీ, ఇతర ఐటీ హబ్లు కానీ ఇలా ఉన్న చోట దీన్ని ఏర్పాటు చేసినట్లయితే ప్రముఖుల హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్లో సినిమాలు చూడటం కూడా బాగుంటుంది. మామూలు సమయాల్లో కూడా మంచి సినిమాలు ఇందులో ఆడినట్లయితే ఇక్కడ ఉన్న, అంటే విద్యార్థులకు కావచ్చు లేకపోతే స్థానికులకు కావచ్చు, ఇది అందుబాటులో ఉంటుంది. ఎక్కువ మంది అంటే సీటింగ్ కాకుండా మినీ థియేటర్గా, అంటే ఇప్పుడు ఇప్పటికే హైటెక్స్ థియేటర్ లాంటి వాటిల్లో మినీ థియేటర్లు కూడా కొన్ని ఏర్పాటు చేస్తుంటారు. అంటే 3-4 పెద్ద థియేటర్లు ఉన్నప్పుడు చిన్న థియేటర్లు కూడా, అంటే 150-200 సీట్లతోటి కూడా మినీ థియేటర్లు ఉంటున్నాయి. అలాంటిదే ఇది. అయితే ఇది పూర్తిగా ఆధునిక అంగులతో ఏర్పాటు చేయడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది ఎప్పుడైనా మళ్ళీ తీసుకుని వేరే చోటకి తరలించడానికి కూడా అనువుగా ఉంటుంది. ఇది కేవలం బెలూన్ సంబంధించిన స్పాంజ్ లాంటిది ఒక మెటీరియల్ తోటి ఈ గోడలు నిర్మాణం జరిగింది. మొత్తం ఇదంతా కూడా చాలా మొబైల్ థియేటర్ కింద ఎక్కడికైనా తీసుకెళ్ళి ఏర్పాటు చేసుకునే విధంగా దీని నిర్మాణం ఉంది. దీంతో ఇది త్వరలోనే ప్రారంభం కాబోతుంది. దీని నిర్మాణం కానీ దీని చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్న పరిస్థితి. లోపల సీలింగ్ ఫ్యాన్ల బదులు సైడ్ ఫ్యాన్లు వేయడం, అలాగే ఏసీ కూడా పూర్తి స్థాయిలో ఏసీ కూడా దీనికి పెడుతున్నారు. ఆ చిన్న తెర దీనికి ఉంది. 120 మంది కూర్చుని చాలా దర్జాగా చూడడానికి వీలుగా ఈ వెండి ధరని, ఈ మినీ మొబైల్ వెండి ధరని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ నాగేందర్తో శ్రీరామూర్తి, ప్రైమ్ 9 న్యూస్, రాజానగరం నుంచి.